देश राजधानी ढिल्लीलो वायु नाण्यता मरिंत दिगजारिंदे। हस्तिना प्रजलु दीपावली प्रभुत्वं आदेशालनु उल्लंघिंचि भारीगा पटाकुलु पेल्चारु। दींतो गाली नाण्यता मरिंत पडिपोयिंदे। उदयं नगरमंता दट्टमैन पोग कम्मेसिंदे। एदुरुगा उन्न वाहनालु कूडा कनिपिंचनि परिस्थिति नेलकोंदे। चाला प्रांतालो एयर क्वालिटी इंडेक्स 350 पाइंट्लु दाटेसिंदे। दींतो प्रजलु ऊपिरि पील्चुकोवडं कूडा इब्बंदिगा मारिंदे। ఢిల్లీలోని ఆనంద్ విహార్ ఆర్కేపురం ప్రాంతంలో గాలి నాణ్యత 395 పాయింట్లకు చేరింది। అలాగే బురారి సోనియా విహార్ పంజాబీ బాగ్ నార్త్ క్యాంపస్ బావాన సహా పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 350 పాయింట్లకు పైగా నమోదవుతుంది। గజియాబాద్ గురుగ్రామ్ నోయిడాలోను ఇలాంటి పరిస్థితి ఉంది। దీపావళికి పెద్ద ఎత్తున క్రాకర్స్ పేల్చడంతోనే అర్ధరాత్రి నుంచి ఏక్యూ పడిపోతూ వచ్చిందని తెలిపింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్। ప్రతి ఏడాది దీపావళికి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెద్ద సమస్యగా మారుతుంది। ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భారీగా క్రాకర్స్ పేల్చడంతో గాలిలో హానికరమైన రసాయనాలు పెరుగుతాయి। దీంతో ఢిల్లీలో క్రాకర్స్ తయారీ అమ్మకాలు వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధిస్తోంది। ఈసారి కూడా బాణాసంచాపై ఆ ప్రభుత్వం బ్యాన్ విధించింది। అయినా ప్రజలు ఏ మాత్రం పట్టించుకోకుండా పెద్ద మొత్తంలో క్రాకర్స్ పేల్చారు। దీంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైందంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ అధికారి। ఇక ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు। మదార్, దివాలి తర్వాత పొల్యూషన్ పరిస్థితి ఏంటి? జ్యోతి, రోజు రోజుకి కూడా ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తుందనే చెప్పుకోవాల్సి ఉంటుంది। ఒక 3 రోజుల క్రితం వరకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సుమారు సగటున 300 లోపే నమోదైనటువంటి సిచువేషన్ ఉంది। కానీ నిన్న అర్ధరాత్రి తర్వాత నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని ప్రస్తుతం సగటున 317 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన పాయింట్లు నమోదవుతున్నట్లుగా వాతావరణ శాఖ చెప్తా ఉంది। ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే అది వెరీ పూర్ కేటగిరీలో ప్రస్తుతానికి అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన రికార్డ్ అనేది కూడా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉంది। చాలా వరకు కూడా ఈ వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది। దానిలో భాగంగానే వాలంటీర్ల నియామకం చేపట్టడంతో పాటు క్రాకర్స్ పైన బ్యాన్ అనేది విధించారు। సుమారు ఒక 1.5 మంత్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీలో క్రాకర్స్ వినియోగం కానీ క్రాకర్స్ని అమ్మడము లేకపోతే వాటిని దాచిపెట్టడం ఇట్లాంటి అన్నింటిపైన కూడా బ్యాన్ విధించారు। కానీ నిన్న రాత్రి దీపావళి సందర్భంగా చాలా పెద్ద మొత్తంలో బాణాసంచ వినియోగం అనేది కూడా జరిగింది। ముఖ్యంగా హర్యానా యూపీ సరిహద్దు ప్రాంతాల నుంచి ఢిల్లీలోకి బాణాసంచ తరలించినట్టుగా సమాచారం ఉంది। గడిచిన 7 ఏళ్లుగా కూడా దీపావళి సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం క్రాకర్స్ వినియోగం పైన బ్యాన్ అనేది కూడా విధిస్తున్నప్పటికీ క్రాకర్స్ పేల్చడం పైన ఎవరు కూడా వెనక్కి తగ్గడం లేదు। 1-2 రోజుల ముందు నుంచే దీపావళికి సంబంధించి 1-2 రోజుల ముందు నుంచే క్రాకర్స్కి సంబంధించిన వినియోగం అనేది జరుగుతూ ఉంది। ప్రతిరోజు కూడా క్రాకర్స్ వినియోగంకి సంబంధించి ఢిల్లీ పోలీసులు రిపోర్ట్ ఫైల్ చేయాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి నివేదిక అందించాలనేది స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి। అయినప్పటికీ కూడా వాటికి సంబంధించి క్రాకర్స్ వినియోగం చేసినటువంటి వారిపైన కావచ్చు లేకపోతే క్రాకర్స్ అమ్మకాలకు సంబంధించినటువంటి వారిపైన కావచ్చు ఎలాంటి చర్యలు మాత్రం ప్రతి సంవత్సరం కూడా తీసుకోవట్లేదు। ఈ సంవత్సరం కూడా చర్యలు అనేది లేకపోవడంతో ఈ స్థాయిలో క్రాకర్స్ వినియోగం అనేది కూడా జరుగుతూ ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు। పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది। ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి క్రాకర్స్ బ్యాన్ వినియోగాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడంలో ఢిల్లీ పోలీస్ యంత్రాంగం విఫలమైందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ। కొన్ని ఏరియాస్లో పూసా అనేటువంటి ఏరియాలో అయితే అత్యధికంగా 398 పాయింట్లు అక్కడ నమోదైంది। ఇక ఆనంద్ విహార్ గడిచిన 3-4 రోజుల నుంచి కూడా అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన 350 పైగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన పాయింట్స్ అనేది కూడా నమోదవుతూ ఉంది। ఈరోజు కూడా సుమారు 396 పాయింట్లు నమోదైంది। ఇక అదే కాకుండా ఇండియా గేట్ కావచ్చు లేకపోతే పట్పట్గంజ్ నోయిడా ఇట్లాంటి చాలా ప్రాంతాల్లో కూడా 300 పైచీలకు పాయింట్స్ అనేది కూడా నమోదైంది। దీంతో ఉదయం పూట ముఖ్యంగా ఎవరైతే మార్నింగ్ వాక్ వెళ్ళాలనుకుంటారో వారిపైన దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా పడతా ఉంది। సుమారు ఈ సంవత్సరము శ్వాసకోశ సంబంధిత వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వారి సంఖ్య 10 నుంచి 15% పెరిగినట్లుగా వైద్యులు చెప్తా ఉన్నారు। సాక్షాత్తు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడే
ఉదయం పూట తన మార్నింగ్ వాక్ వెళ్ళట్లేదు సో వైద్యుల సూచన మేరకు అనేటువంటి కామెంట్స్ చేశారంటేనే ఢిల్లీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు బట్ ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా క్రాకర్స్ వినియోగంతో చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది కూడా చాలా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఉదయం పూట అయితే వెహికల్స్ కమ్యూట్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్లో పొగమంచు రూపంలో ఆ గాలిలో దుమ్ము ధూళికలతో పూర్తిగా చేరిపోవడంతో వాహనాల మూవింగ్ కూడా చాలా ఇబ్బంది ఏర్పడ్డాయి ఉదయం పూట వాకింగ్ చేసినటువంటి వారికి కూడా క్లియర్ విజిబిలిటీ అనేది కూడా లేదు ప్రస్తుతానికి కూడా చాలా ప్రాంతాల్లో క్లియర్ విజిబిలిటీ లేకపోవడంతో కొంత ఇబ్బందులు అయితే పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది జ్యోతి देखिए और दिनों में तो प्रदूषण हाई है लेकिन आज कुछ ज़्यादा ही हो जाना है क्योंकि पटाखे वगैरह जो छूटते हैं काफ़ी वाहन है प्रदूषण पहले भी था और बढ़ना ही है हवा काफ़ी ख़राब हो जाती है जिससे कि ख़ास तौर से जो अस्थमा के मरीज़ वगैरह हैं इनको बहुत ज़्यादा परेशानी होती है हम लोगों को सभी को कम से कम इस पर ध्यान देना चाहिए कि हमारा शहर जो है वो प्रदूषित ना हो ताकि लोग बाग अच्छे से रहें इस ओर ध्यान देना बहुत ज़रूरी है और हमारी सभी लोगों से ये गुजारिश है कि अपने बच्चों को भी समझाएं उन्हें इस ओर अग्रसर करें कि आने वाले दिनों में और ज़्यादा दिक्कतें होंगी जो नई जनरेशन आ रही है उनके लिए नई नई बीमारियां या प्रदूषण लेके आएगा ये हम सबका जो है ये फ़र्ज बनता है कि हम अपनी ख़ास तौर से हम खुद तो समझे ही समझें और बच्चे जो नासमझ हैं उनको इस चीज़ को ज़रूर समझाएँ पॉल्यूशन को ये हम तो रोज़ आते हैं यहाँ पर टहलने मगर क्या है कि पहले जो ताजमहल साफ दिखाई देता था अब बिल्कुल धुंधला धुंधला नज़र आता है पता नहीं ये पॉल्यूशन की वजह से किस वजह से पहले सर हम यहाँ आते थे तो काफ़ी अच्छा लगता था पर अब आजकल कुछ डस्ट बहुत उठ रही है आजकल ताजमहल की वजह से रौनक जो हमारा यहाँ का मेन जो है क्योंकि सुंदरता पर भी थोड़ा फर्क पड़ रहा है लोगों को देखना चाहिए ध्यान देना चाहिए यहाँ का प्रशासन भी थोड़ा जगह रख के और क्या कहना चाहूँगा बस यहाँ पे हम रोज़ाना यहाँ पे आ रहे हैं पर कुछ दिनों से देख रहे हैं कि ताजमहल साफ तरीके से दिखाई नहीं दे रहा है 10-12 दिनों से ऐसा लग रहा है ज़्यादातर प्रदूषण ज़्यादा ही फैल रहा है यहाँ पे प्रदूषण काफ़ी धुंध फैला हुआ है ये सब पटाखे का जो है धुआं बिखरा हुआ है काफ़ी दिक्कत होती है आज दीपावली का त्यौहार है वो आज भी लगेंगे शाम को पटाखे तो उसमें भी जो है और धुंध फैलेगा प्रदूषण काफ़ी है पहले बहुत कम था ठीक है आज बहुत ज़्यादा है इसलिए खांसी खराश हो रही गले में और भैया इसलिए मास्क भी लगा के आया हूँ ठीक है आज बहुत ज़्यादा है इतना नहीं था पहले आज दिवाली पे बम भटकने के बाद